నేను మామూలుగా ఇప్పుడు ఒక గవర్నమెంట్ పాలసీస్ లేకపోతే పర్టికులర్ ఏది అంటే నేను పాలిటిక్స్ కానీ లేకపోతే ఇలాంటి పట్టించుకోను, నాకు అవగాహన కూడా లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ మీద కూడా నాకు అవగాహన ఉందా లేదా అని ఐఎమ్ నాట్ వెరీ షూర్. కానీ జస్ట్ యాజ్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మనిషిగా, ఒక కామన్ మ్యాన్గా, ఐ జస్ట్ వాంట్ మేక్ దీస్ అబ్జర్వేషన్స్. ఇది నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ ఐ థింక్ మినిమమ్ అందరికీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, కనుక చెప్పాల్సిన అవసరం ఉంది కన్సర్న్ పీపుల్కి అనేది నా బిలీఫ్. ఇప్పుడు టికెట్ల ఆస్పెక్ట్లో ఇప్పుడు ఒక నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక ప్రాపర్టీ తయారు చేస్తాడు, తయారు చేసిన తర్వాత కన్జ్యూమర్కి అమ్మటానికి తను ఏదో ఒక రేట్ పెడతాడు. అది తన కాస్ట్ రేటా, తనకు అయిన ఖర్చా, లేకపోతే ఒక తను స్పెషల్గా తను ఏమైనా దానికి యాడ్ చేశాడా తన టాలెంట్తో కానీ, ఎప్పుడు ఎవరికి దొరకందా, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ మీద అతను ప్రైస్ పెట్టుకుంటాడు. ఆ ప్రైస్కి కన్జ్యూమర్కి నచ్చితే కొంటాడు, లేకపోతే కొండం. అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఒక ఆస్పెక్ట్. ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఆబ్వియస్లీ కన్సర్న్డ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ వాట్ ఎవర్ ఈజ్ లీగలీ అబౌట్ అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దీని కన్నా వేరేది లోపల రావడానికి ఆస్కారమే లేదు అనేది నా అండర్స్టాండింగ్. ఇప్పుడు ఒక ఉదాహరణగా ఒక చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇడ్లీ హోటల్ ఉంటుంది, ఇడ్లీ 50 రూపాయలు అనుకోండి రేట్. పక్కన ఇంకోటి హోటల్ పెట్టి అసలు నేను చేసిన లాంటి ఇడ్లీ ఎవడు చేయలేడు, మా అమ్మ నాకు నేర్పింది, అమ్మ చేతి వంట ఇలాంటి అని అనుకుని వాడు 500 పెట్టాడు అనుకోండి, ఆడు ఏ విషయంలో 500 పెడుతున్నాడు అనేది పాయింట్ కాదు. 500కి ఆడు చేసాడా లేకపోతే వాడు పర్సనల్గా ఎలా వంట చేయగలడు దానికి 450 రూపాయలు యాడ్ చేశాడు అనేది అతను వాడి ఇష్టం. కానీ దాని రియల్ వాల్యూ ఎప్పుడు ఉంటుంది, ఎవడైతే వచ్చి కొంటున్నాడో 50 రూపాయలకి దొరికిన చోట 500 రూపాయలకి వాడు కొంటే అప్పుడు దాని వాల్యూ ఉంటుంది. అందుకని వాడు కట్ ఆడు 500 కొనకపోతే మిమ్మల్ని గన్తో షూట్ చేస్తాం అని చెప్పాడు. దెర్ ఇస్ నో ఫోర్స్ ఇన్వాల్వ్ దర్. సేమ్ థింగ్ ఒక అప్లికేషన్, ఒక పర్టిక్యులర్ నేను ఆకలి వేసినప్పుడు నేను అన్ను ఒక నేను డాబాలో తినొచ్చు, ఒక చిన్న హోటల్లో తినొచ్చు, లేకపోతే ఒక ట్యాంక్ బండ్ దగ్గర బండి మీద తినొచ్చు, 5-స్టార్ హోటల్లో తినొచ్చు. తినేది అదే, దాని పర్పస్ సర్వే అది కూడా ఆకలే. షాయద్ ముడి పదార్థాలు కూడా అయి ఉండొచ్చు. కానీ 5-స్టార్ హోటల్లో మీకు ఎక్కువ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అక్కడ లాబీయా, కట్లరీయా, లేకపోతే ఎక్సా వైయా జెడ్డా వాట్ ఎవర్, అది కూడా ఫోర్స్ కాదు. అది మీ దగ్గర తాముతుంటే అక్కడ తినడానికి తింటారు, లేకపోతే బడ్డీ కూడా దగ్గర తింటారు. సో అది ఒక ఇండివిజువల్ తీసుకునే డెసిషన్ ఆ ఫ్యాక్టర్స్ మీద. నేను చెప్పేది ఏంటంటే, ఏ వ్యాపారం అయినా ఎవరైనా చేయవచ్చు, కానీ చిన్న సినిమా అంటే కొత్త సినిమా ముఖ్యంగా ఎంటర్ అవుతున్నప్పుడు అంటే రకరకమైనవి ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి, మీడియం సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. సో బాగా క్యాష్ ఉంది, ఇన్వెస్ట్ చేయవచ్చు అన్నప్పుడు పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు, బిజినెస్ అవుతుంది, లాభాలు వస్తుంది, వెళ్ళిపోతుంది, సినిమా రిలీజ్ చేస్తారు, రిలీజ్ చేసిన తర్వాత సినిమా హిట్ అయితే లాభాలు, ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ సఫర్ అవ్వాల్సింది, లేకపోతే కొన్ని ఏరియాలో ప్రొడ్యూసర్సే ఉంచుకుంటే వాళ్ళు పోతారు. నేను అనేది కొత్తగా ఎవరైతే ఇండస్ట్రీకి వస్తున్నారో వాళ్ళకి అంటే దీంట్లో ఎటువంటి ఒక ఈగో మొహమాటం లేకుండా విషయం తెలిస్తే సరే, విషయం తెలియకపోతే ఒక మంచి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అంటే టాప్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఇట్లా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, ఇంత బడ్జెట్ అనుకుంటున్నాను, ఈ ఆర్టిస్టులతో నేను అనుకుంటున్నాను చేయడానికి, మీ అభిప్రాయం ఏంటి, చేయవచ్చా చేయకూడదా, చేస్తే ఎంతలో చేయాలి, ఎంతలో నేను కంప్లీట్ చేయాలి, ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయాలి, నా కాన్సెప్ట్ ఇది అనేది అడ్వైస్ తీసుకోవడం బెటర్. రెండోది మార్కెట్లో అంటే డిస్ట్రిబ్యూటర్ మార్కెట్ ఉంటుంది, సో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నానండి, నేను ఇంత బడ్జెట్ నేను పెడుతున్నాను, సో నాకు మీ అడ్వైస్ కావాలి, ఇంత బడ్జెట్లో నేను పెడితే నాకు బిజినెస్ అవుతుందా, ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు, ఎవరెవరిని పెట్టాలి, నా కాన్సెప్ట్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్స్ని అడగాలి. అదే మాదిరి ఎగ్జిబిటర్స్, ఇప్పుడు డబ్బు పోతే పోతుందండి, సినిమా తీస్తే చాలు కొందరు వస్తారు, అప్పుడు సినిమా తీయాలి, డబ్బు పోతుంది పర్లేదు, కానీ సినిమా థియేటర్కి రావాలి. ఎగ్జిబిటర్ అన్నవాడు చెత్త సినిమా అయితే అతను తీసుకోడు, ఎందుకంటే ఆయన థియేటర్ పేరు పోతుందని చెప్పేసి ఆయన సినిమా తీసుకోడు. సో అది దృష్టిలో పెట్టుకోవాలి.